అందరికీ నమస్కారం. చందమామ సేవా సమితి తరపు నుంచి ఇప్పటి నుంచి ఒక క్లారిటీ ఇద్దామని చెప్పి మేము ముందుకు వచ్చాను. చందమామ సేవా సమితి ఇక్కడ నుంచి కువైట్లో ఏదో అక్క చెల్లెలు అన్నాతమ్ములు ఇబ్బందులు పడుతూ ఉన్నారు. మరి దేశం కానీ దేశం వచ్చి ఇబ్బందులు పడుతూ ఉన్నారు కాబట్టి ఏదో వాళ్ళకు సలహాలు కానీ సూచనలు కానీ అలాగే హాస్పిటల్కి సంబంధించి అయితేనేమి అలాగే ఎంబసీ పనులు అయితేనేమి టికెట్లకు డబ్బులు అయితేనేమి మరి చేస్తూ ఉన్నాము. మరి ఈ చేసే ప్రాసెస్లో టిక్టాక్లో వీడియోలు పెట్టడం జరుగుతూ ఉంది. మరి ఎంత మీ సేవలు చేసి టిక్టాక్లో ఎంత అప్లోడ్ చేస్తూ ఉంటే మరి అంత మా మీద బురదలు ఉన్నారు. మరి కాబట్టి ఇక్కడ నుంచి కువైట్లో సేవా కార్యక్రమాలు చేయదలుచుకోలేదు. గోటుకోటి విషయం ఏంటంటే చందమామ సేవా సమితి ముఖ్య ఉద్దేశం ఏంటంటే ఇండియాలో ఉన్నటువంటి నిరుపేద ఫ్యామిలీలలో కుటుంబాలలో వెలుగు నింపే ఉద్దేశము. మరి నాతో సహా నాతో నా అభిప్రాయాలు నా ఆలోచనలు మరి కలిసి పంచుకునే కొంతమంది నా కుటుంబ సభ్యులైనటువంటి నా గ్రూప్ సభ్యులతో కలిసి మరి ఇండియాలో ఉన్నటువంటి అలాంటి నిరుపేద ఫ్యామిలీలో వెలుగు నింపే దిశగా ముందుకు పోతాము. ఇక్కడ నుంచి మరి బయట నుంచి కూడా సహాయాలు తీసుకోము. ఓన్లీ గ్రూపులే మాకు తోచినంత మా వంతుగా సహాయం చేస్తాము. అలాగే ఇండియాలో ఉన్నటువంటి బాధితులు ఎవరైతే ఉన్నారో మరి వాళ్ళు మా దగ్గర సహాయం చేయమని చెప్పి వచ్చినప్పుడు అది నిజమా కాదా తెలుసుకొని సహాయం అయితే చేస్తాము. కాబట్టి మీ పనులు మీరు చూసుకోండి, నా పనులను చేసుకునివ్వండి. దయచేసి చందమామ సేవా సమితి కార్యక్రమాలు అయితే ఆగవు, ఏ ఒక్కరి కోసమో ఆగవు. ఏదో ఒక మూల జరుగుతూనే ఉంటాయి, చేస్తూనే ఉంటాము. నేను ఆపితే తప్ప అవి అయితే ఎప్పుడూ ఆపవు, ఎవరి కోసమో ఆపేది అయితే ఉండదు. ఇది మటుకు సత్యము. మరి అలాగే మరి ఎన్ని ట్రోలింగ్లు చేసినా కూడా ఎన్ని కుట్రలు కుతంత్రాలు పడినా కూడా అలాగే ఎన్ని ఆరోపణలు చేసే పైన నా పైన చేసినా కూడా గమ్మగా ఉన్నాడు అనే దానికి నిదర్శనం ఏంటంటే ఇది చేతగానితనంగా తీసుకోకూడదు. అది ఎందుకంటే అందరూ నాలాగానే పెళ్ళం బిడ్డను వదిలేసి బతుకుతెరువు కోసము దేశం కానీ దేశం వచ్చారని చెప్పి ఒక ఉద్దేశం తప్ప నాలో. మరి నేనేమంటున్నానంటే కాకి ఒక మెతుకు దొరికితే 10 కాకులు పిలుస్తుంది. అలాగే కుక్క అయితే వెంగిల విస్తరాకులో ఉండే ఆ మెతుకులను కుక్కలు 10 కుక్కలు చేసి కొట్టాడుకొని దాన్ని చెల్లది మట్టిపాలు చేస్తాయి. కుక్కల్లా లేకోకుండా కాకుల్లా ఉందామని చెప్పి నా ఉద్దేశం. జై చందమ.